మీ నెంబర్ బిజీ వచ్చేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం అభివృద్ధి జరగాలని, మరి అందులో భాగంగా జగిత్యాల జిల్లా కావడం, ఆ జిల్లాలో జగిత్యాల పట్టణం హెడ్ క్వార్టర్ కావడం, మరి ఇక్కడ అభివృద్ధి సంక్షేమం రెండు కూడా పూర్తి స్థాయిలో జరగాలని, దానికి అనుగుణంగా సంజయ్ అన్న గారి నాయకత్వంలో బట్ట 50 కోట్లు నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు జగిత్యాల ప్రాంతంలో ఉన్నటువంటి కులసంఘ భవనాలు వారి యొక్క సౌకర్యాల కోసం, మరి వాళ్ళ భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నకాషి సంఘం నుంచి 276,000 రూపాయల నిధులతోని వాళ్ళ భవన నిర్మాణం కోసం భూ పూజ చేసుకోవడం జరిగింది. మరి వారు ఇంకా నిధులు కావాలని కోరడం జరిగింది. సంజయన తప్పకుండా వారికి ఇంకా నిధులు వెచ్చించి భవన నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తారని తెలియజేసుకోండి. మరి జగిత్యాల పట్టణం అభివృద్ధితో పాటు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘ భవనాలు, వారి యొక్క సౌకర్యాలు, వారికి ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మరి సంజయన్న ఎల్లవేళ వారు వెంట ఉంటాడని, మరి ఈ జగిత్యాల ప్రాంత ప్రజలు జగిత్యాల ప్రాంతం అభివృద్ధి కోసం సంజయనని ఆశీర్వదించి జగిత్యాల కోసం అందరూ పాటుపడే విధంగా ముందుకు సాగాలని కోరుచు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం. సంఘం టిఆర్ఎస్ కార్యాలయం తరఫున సంజయన నాయకత్వంలో మా సంఘ నిధులు 276,000 సాంక్షన్ చేసిన సందర్భంగా భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక సంజయన గారికి కృతజ్ఞతలు. సంఘ పక్షాన అందరికి ధన్యవాదాలు. పట్టణ నడిబొడ్డున నివసిస్తున్న నకాసి కుటుంబ సోదరులు, ఈనాడు కుటుంబ సభ్యులందరూ కూడా సంఘ భవనం భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సందర్భంగా సంఘ అధ్యక్షుడు శేఖర్ గారికి, మిగతా సభ్యులందరికీ, పెద్దలకు, ఆ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు శ్రీ గట్ట సత్యచంద్ర గారికి, మిగతా నాయకులకు, వివిధ కుల సంఘాల పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, పట్టణ ప్రముఖులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నకాష్ కులస్తులు తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళు, గోపురాలు ఎన్నో చోట్ల కడితే అవన్నిటి కూడా అందంగా తీర్చిదిద్దే కళ ఉన్న కులస్తులు మన నకాష్ కులస్తులు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాలో అసలు సరిగ్గా తెలుసు కూడా తెలియదు ఈ విషయం. కానీ మనం రోడ్డు పంట పోతుంటే పెద్దమ్మ గుడికైనా, మడలే గుడికైనా, ఏడికి పోయినా కానీ, ఎల్లమ్మ గుడికైనా, కోడల మీద బ్రహ్మాండంగా రకరకాల దేవుని ఆకారాలు కానీ,
చిత్రపటాలు అన్నీ కూడా వేస్తూ ఉంటారు. అలాంటి కులాస్తులు గతంలో నాకు చాలా మొదటి నుంచి సుపరిచితులు, ఎందుకంటే పూర్తిగా నేను పెరిగిన ఇల్లు, వాళ్ళ ఇల్లు, ఇండ్లన్నీ పక్క పక్కనే టవర్ దగ్గరనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ఇక్కడ సంఘభవనానికి కూడా గతంలో రావడం జరిగింది. చాలా పురాతనమైనది ఉండే, నాకు ఏదైనా కొంత చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు, అప్పుడు చిన్నగా ఉంది కదా అని చెప్పి 275,000 రూపాయలు శాంక్షన్ చేయించింటే దాన్ని ఏమైనా మరమ్మతులు చేసుకుంటారని. కానీ చిన్న సంఘమైన పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకొని నడిబొడ్డున 5 గుంటల స్థలాన్ని సేకరించారు. నిజంగా నకాష్ కుల సభ్యులందరికీ, సంఘ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉండాలి సంఘభవనాలు, అసలు ఉన్న వాళ్ళకు అవసరం లేదు. ఉన్నవాళ్ళు ఒక హోటల్లో పోయి బర్త్డే చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటే పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకుంటారు. బీద మధ్యతరగతి వాళ్ళకే ఈ కుల సంఘ భావనలు అవసరం. ఇవాళ పురుడున్నా, పుట్టెంటికలున్నా, ఇంకేదైనా ఉన్నా, ఇంకా ఏది కాకపోతే ఇండ్లు లేని వాళ్ళు ఉంటే ఎవరైనా కర్మ చేసుకోవడానికైనా మనకి వస్తాయి, మంచికి వచ్చేటికి అన్నిటికీ. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచన, దాంట్లో బాగానే 20 కోట్ల రూపాయలు ఈ కుల సంఘ భావనలు వివిధ వాటికి నాకు అవకాశం ఇచ్చింది. అప్పుడు నేను ఈ రెండు నకాష్ సంఘాలు ఒకటే బాధ్యతంటే ఒకటే దగ్గర రెండైనవి, రెండు ఒక దగ్గర ఉంటే మంచి వాడు రెండైనాయి. కాబట్టి రెండింటికి కూడా కొంత కొంత నిధులు శాంక్షన్ చేసినాం. మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన తప్పకుండా ఈ పట్టణాన్ని అభివృద్ధితో పాటు మన నకాష్ సంఘ అభివృద్ధికి, భవన అభివృద్ధికి మీరు కొంత ఇంకొన్ని నిధులు వేసుకొని ఏ ప్రభుత్వం కూడా మొత్తం కమ్యూనిటీలు కట్టేది అది ఎక్కడ కూడా లేదు. కొంత ప్రభుత్వం కొంత ఇస్తే, ఎమ్మెల్యే నిధులు, ఎంపీ నిధులు, ఇంకేదో నిధులు, ప్రభుత్వ నిధులు ఇస్తే కొంత మన సంఘం వాళ్ళు కూడా కట్టుకోవాలి. మీరు కొంత వేసి స్లాబ్ అది ప్రారంభం చేయించండి. ఇంకా 4 సంవత్సరాల పైన ఉన్నది, మీ అందరి సహకారంతో గెలిచిన తప్పకుండా మళ్ళీ నిధులు కూడా తీసుకొస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ, ఈ అతి త్వరలోనే ఇంత పట్టుదలతో అయితే స్థలంగా ఉన్నారో అంత పట్టుదలతో దీన్ని పూర్తి చేస్తారని కూడా ఆశిస్తున్నా. ఏఈ గారు కూడా, ప్రకాష్ గారు ఉన్నారు, మంచి యువకుడు, స్థానికుడు, మంచి చెడు, మీకు ఎట్లా అయితే దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు కూడా చెప్తారు టెక్నికల్గా. ఏఈ గారు సహకారం తీసుకొని త్వరగా ముగించుకోవాల్సి వృత్తిగా అతి త్వరగా మళ్ళీ గృహప్రవేశం చేసుకోవాల్సిందిగా నేను మీ అందరికీ కూడా నా సహకారం కూడా తప్పక ఎలా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.